ఇప్పుడు మనం వినబోతున్నటువంటి అంశం స్వామి మైత్రేయ గారి చేత రచింపబడినటువంటి జీవన మైత్రి అనే గ్రంథం నుండి గ్రహింపబడింది. సంపూర్ణ సహజీవనం. ప్రతి మనిషిలోనూ ఒక పాజిటివ్ పోలు ఒక నెగటివ్ పోలు ఉంటాయి. వైజ్ఞానిక పరంగా పాజిటివ్ పోల్కి నెగటివ్ పోల్కి ఆకర్షణ ఎలా ఉంటుందో అలాగే సృష్టిలో కూడా వీటి మధ్య ఆకర్షణ ఉంటుంది. ఒక అణువు స్థిరంగా ఉండాలి అంటే అందులోని ఎలక్ట్రాన్ ప్రోటాన్లు సమతుల్యంతో ఉండాలి. ఆధ్యాత్మిక పరంగా చెప్పాలి అంటే పాజిటివ్ నెగటివ్ పోల్స్ని ఇడానాడి పింగళానాడి అని అంటాము. ఈ సృష్టిలో ప్రతి చోట మనకు రెండు విషయాలు కనిపిస్తూ ఉంటాయి, ఒకటి స్త్రీతత్వం మరి ఒకటి పురుషతత్వం. లింగభేదంతో సంబంధం లేకుండా ఈ రెండు ప్రతి మనిషి స్వభావంలోనూ ఉంటాయి. ఆడవారి స్త్రీతత్వం బహిర్గతంగా ఉండి పురుషతత్వం అంతర్గతంగా ఉంటుంది. అలాగే మగవారిలో పురుషతత్వం బహిర్గతంగా ఉండి స్త్రీతత్వం అంతర్గతంగా ఉంటుంది. ఇలా అంతర్గతంగా ఉన్న తత్వాలు వారి అన్కాన్షియస్ మైండ్లో దాక్కుని ఉంటాయి. వారు అన్కాన్షియస్గా ఉన్న సమయంలో ఇవి బయటకు వస్తూ ఉంటాయి. స్త్రీ మగవాడిలోని పురుషతత్వం వైపు, మగవాడు స్త్రీలోని స్త్రీతత్వం వైపు ఆకర్షితులు అవుతారు. కానీ ఇద్దరిలోనూ స్త్రీ పురుషతత్వాలు ఉంటాయి. ఈ రెండు తత్వాల కలయిక వారి లోపల జరగడం వల్లే సచ్చిదానందం కలుగుతుంది. తంత్రయోగ ఇదే చెబుతుంది. మెదడు రెండు భాగాలుగా ఉంటుంది. కుడి భాగం స్త్రీతత్వాన్ని, ఎడమ భాగం పురుషతత్వాన్ని కలిగి ఉంటాయి. మన ఎడమ నాసికలో జరిగే శ్వాస కుడి మెదడుతోనూ, కుడి శ్వాస ఎడమ మెదడుతోనూ అనుసంధానమై ఉంటాయి. ఇవే ఇడ స్త్రీతత్వం, పింగళ పురుషతత్వం నాడులు. ఇవి అన్ని చక్రాల వద్ద కలుస్తూ ఊర్ధ్వముఖంగా సహస్రార చక్రం వైపు ప్రయాణించి అక్కడ ఏకమవుతాయి. ఈ శివపార్వతుల కలయికే అర్ధనారీశ్వర తత్వం. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ప్రకృతి స్త్రీతత్వం, పురుష పురుషతత్వం. ఈ రెండిటి కలయిక యోగం. విశ్లేషణ, తర్కం, గణితం, కీర్తి ప్రతిష్టలు, లక్ష్య సాధన, పని, దాని ఫలితం, విజయం, అధికార దర్పం లాంటి గుణాలన్నీ పురుషతత్వానికి సంబంధించినవి. అలాగే సృజనాత్మకత, సంగీతము, లలిత కళలు, ప్రేమ, సహనం, దయ, ప్రశాంతత, ఆనందం, సౌందర్య పిపాస, ఇవన్నీ స్త్రీతత్వాలు. మగవారిలో తర్కం ఎక్కువ. స్త్రీ హృదయంతో ఉంటుంది. ఆడ మగ రెండు భిన్న ధ్రువాలు, అందుకే పరస్పరం ఆకర్షితులు అవుతారు. ఈ స్త్రీ పురుషతత్వాల కలయిక మొదట మీ లోపలే జరగాలి. ఈడ పింగళ నాడులు ఏకమై జాగృతమవ్వాలి. అప్పుడే పూర్ణ పురుషతత్వం సిద్ధిస్తుంది. అప్పుడు భార్యాభర్తల సంబంధం పరిపూర్ణమవుతుంది, సచ్చిదానందం సిద్ధిస్తుంది. అసలు భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలకు ముఖ్య కారణం ఒకరి భావం మరొకరు సరిగా అర్థం చేసుకోకపోవడమే. ఆడవారి భాష, భావ వ్యక్తీకరణ మగవారికి అర్థం కాదు. అలాగే మగవారి భాష, భావ వ్యక్తీకరణ, ప్రవర్తన కూడా ఆడవారికి అర్థం కావు. భార్యాభర్తల మధ్య మనస్పర్తలన్నీ ఈ స్త్రీ పురుషతత్వాల మధ్య సమన్వయ లోపం వల్లే వస్తాయి. ఈ రెండు తత్వాల మధ్య సమన్వయం సాధించినప్పుడే భార్యాభర్తల సంబంధం ప్రేమానురాగాలతో వికసిస్తుంది. మగవారెప్పుడు మైండ్తో ఉంటూ ఏదో సాధించాలి అని గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆడవారు అలా కాకుండా హృదయంతో సంతోషంగా సంతృప్తిగా ఉండాలి అని కోరుకుంటారు.
ఆధ్యాత్మిక పదంలో మగవారు కూడా స్త్రీతత్వం ద్వారానే దైవత్వాన్ని చేరుకోవాలి. దీన్ని సూచించడానికే యోగులను చిత్రపటాలలో సౌకుమార్యం ఉట్టిపడేలా చిత్రీకరిస్తారు. స్త్రీ సహజ గుణాలైన ప్రేమ, సౌందర్యం, దయాగుణం, క్షమాగుణం మొదలైనవి దైవత్వానికి హృదయానికి దగ్గరగా ఉంటాయి. కానీ నేడు స్త్రీలు కూడా ఎడమ మెదడుకి సంబంధించిన చదువులలో ఉద్యోగాలలో మునిగిపోయారు, ఒత్తిడికి గురవుతున్నారు. ఇది భార్యాభర్తల సంబంధాలలో చాలా సమస్యల్ని కలిగిస్తోంది. ఆలు మగలు తమ స్త్రీ పురుష తత్వాలను అర్థం చేసుకుని మసలుకుంటే ఆ బంధం శాశ్వతంగా నిలుస్తుంది. ప్రేమించడం అంటే ప్రేమను పంచి ఇవ్వడం, ఇతరుల నుండి ఆశించేది ప్రేమ కాదు. భార్యాభర్తలు నన్ను నువ్వు ప్రేమించడం లేదు అని పరస్పరం ఆరోపించుకోవడంలో అర్థం లేదు. ప్రేమ సంపూర్ణత్వంలో నుంచి ఉద్భవిస్తుంది. గతంతోనూ భవిష్యత్తుతోనూ సంబంధం లేకుండా ఈ క్షణంలో జీవించినప్పుడే ప్రేమ జనిస్తుంది. భావ వ్యక్తీకరణలో మాటల కన్నా స్పర్శకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రేమ హృదయం నుండి చేతి ద్వారా మీ భాగస్వామికి చేరాలి. తరచుగా ఐ లవ్ యూ అని చెబుతూ ఉండాలి. పడక గదిని శుభ్రంగా, అందంగా, సువాసనలతో ఒక దేవాలయంలాగా ఉంచుకోవాలి. స్పర్శ చక్కటి స్నేహబంధానికి పునాది వేస్తుంది. ఆడవారు చిన్న చిన్న పొగడ్తలను, ఓదార్పులను కోరుకుంటారు. భర్త తన కోసం ఒక గులాబీ పువ్వు తెచ్చిన, అందమైన జడ పువ్వు తెచ్చిన చాలా ఆనందపడుతుంది భార్య. వాటికి ఎక్కువ మార్కులు వేస్తుంది. తాను కట్టుకున్న చీరను భర్త మెచ్చుకున్న దానికి ఎక్కువ మార్కులు వేస్తుంది. భర్త తనను ప్రేమిస్తున్నట్లు భావిస్తుంది. కానీ భర్త వాటిని లెక్కలోకి తీసుకోడు. అతని భావం వేరేలా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి భార్యను ఊటీకి తీసుకువెళ్ళి ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే బాగా ప్రేమించినట్లు అనుకుంటాడు. కానీ భార్య వాటికి తక్కువ మార్కులు వేస్తుంది. అలాగే మగవారు తమ సామర్థ్యాన్ని గుర్తించాలి అని కోరుకుంటారు. భార్య తన సామర్థ్యాన్ని వేలెత్తి చూపితే భర్త సహించలేడు. ఉదాహరణకు కారులో వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళే దారి తప్పు, వేరే రూట్లో వెళ్ళాలి అని భార్య చెప్తే భర్త చాలా నొచ్చుకుంటాడు. వీరిద్దరి భాష పూర్తి భిన్నంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా మనస్పర్ధలు, అపార్థాలు వస్తాయి. అందుకే భార్యాభర్తలిద్దరూ స్త్రీ పురుష తత్వాలను, ఇష్ట అయిష్టాలను అవగాహన చేసుకొని ప్రవర్తించడం వల్ల వారి సంబంధంలో ప్రేమ, స్నేహం వెల్లివిరుస్తాయి. జీవిత భాగస్వామి మీ ఇష్టాలకు అనుగుణంగా ఉండాలి అని ఆశించడం సబబు కాదు. ప్రాణం లేని రాయిని మీ ఊహలకు అనుగుణంగా చెక్కవచ్చు. కానీ ప్రాణంతో ఉన్న జీవిత భాగస్వామిని కాదు కదా. ప్రతి క్షణము కొత్తదే. ఉన్నది ఉన్నట్లు స్వీకరిస్తేనే మీ భాగస్వామిని మీరు గౌరవించినట్లు అవుతుంది. గౌరవం ప్రేమ నుండి రావాలి కానీ భయం నుండి కాదు. ఈ సృష్టిలో ఏ ప్రాణి వేరొక ప్రాణితో పోల్చుకోవడం లేదు. ఉన్నదానితో సంపూర్ణంగా జీవిస్తున్నాయి కాబట్టే ప్రకృతి ఇంత అందంగా, వైవిధ్య భరితంగా ఉంది. ఆ వైవిధ్యాన్ని స్వీకరించండి, ఆస్వాదించండి. అప్పుడే మీరు దైవత్వంతో ఉన్నట్లు. భార్య లేదా భర్త తిడుతున్నప్పుడు భాషను పట్టించుకోకుండా వారి పెదాల కదలికను, కళ్ళు తిప్పటాన్ని, చేతులు కదల్చడాన్ని, ఆ భావంలోని కొత్తదనాన్ని గమనించండి, ఆస్వాదించండి. పాజిటివ్ మైండ్తో ఉండండి. ఇలా ఉండడం వల్ల పరస్పర అవగాహన జరిగి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఒక కూరను రుచిగా చెయ్యాలి అనో, ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవాలి అనో ఎంతో కష్టపడతారు. కొన్ని రోజుల ముందు నుంచే అన్నీ సిద్ధం చేసుకుంటారు. కానీ భార్యాభర్తలు వారిద్దరి మధ్య సంబంధం బాగుండటానికి
ఏ ప్రయత్నము చేయరు. ఒకవేళ వారిద్దరి మధ్య సంబంధం చెడితే జాతకాలు, నక్షత్రాలు, వాస్తు, పుట్టుపూర్వోత్తరాలు సరిగా చూడలేదేమో అంటారే, కానీ బాగుపడటానికి వారు ఏమాత్రం ప్రయత్నం చేయరు. బాగుండటానికి వారు ఏమాత్రము ప్రయత్నం చేయరు. కూరగాయలు కోసిపెట్టినంత మాత్రాన కూర రుచిగా తయారవుతుందా? ఏదో ప్రయత్నం చేస్తేనే కదా కూర చక్కగా రుచించేది. అలాంటి ప్రయత్నం ఏమీ లేకుండా భార్యాభర్తల సంబంధం ఎలా బాగుంటుంది? భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురించాలి అంటే ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి. భర్త సాధించిన వాటిని, ప్రయత్నాలను భార్య గుర్తించాలి. అలాగే భార్య కట్టుకున్న చీర బాగుంది అనో, వంట బాగుంది అనో, ముగ్గు బాగుంది అనో భర్త మెచ్చుకుంటూ ఉండాలి. ఏ అనుబంధాన్ని వ్యాపార దృక్పథంతో చూడకూడదు. నాకేమైనా లాభం, ఉపయోగం ఉంటాయా అని వెదికితే మాత్రం ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదు. భార్యాభర్తలిద్దరూ నీవు నన్ను ప్రేమించడం లేదు అంటే నీవే నన్ను ప్రేమించడం లేదు అని గొడవ పడుతూ ఉంటారు. ప్రేమ అంటే ఇచ్చేదే కానీ తీసుకునేది కాదు అనే విషయం గుర్తుంచుకోండి. పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు అనో, లేక ఏవో వస్తాయో అనో ఆశించి చేసుకుంటే మాత్రం ఆ సంబంధం గ్యారంటీగా దెబ్బతింటుంది. అలా కాకుండా మీ ఆనందాన్ని ఎదుటి వ్యక్తితో పంచుకోవాలి అని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ బంధం నిలుస్తుంది. జీవితంలో ఎప్పుడు సంతోషకరమైన సంఘటనలు నెమరు వేసుకోవాలి కానీ గొడవలు జరిగినప్పటి సంగతులు కాదు. స్నానం చేస్తూ ఒళ్ళు తడవకుండా ఉండాలి అనుకోవడం ఎంత అవివేకమో, జీవితము అన్నాక ఏ సమస్యలు ఉండకూడదు అనుకోవడం అంతే అవివేకం. సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో తెలియకపోవడం వల్లనే అవి మీకు కష్టంగా అనిపిస్తున్నాయి. భర్త అంటే డబ్బు సంపాదించే యంత్రము కాదు, భార్య అంటే వంటింటి కుందేలు కాదు. ఇద్దరు తాము మనుషులమే అనే విషయాన్ని గుర్తించండి. నిజంగా చెప్పాలి అంటే మీరిద్దరూ ఒకరినొకరు చూసుకొని హాయిగా నవ్వుకొని ఇన్ని రోజులయ్యింది, కలిసి పార్కుకు వెళ్ళడం, బీచ్కి వెళ్ళడం, వంట చేసుకోవడం, భోజనం చేయడం, ధ్యానం చేయడం లాంటివి చేస్తున్నారా? ఇలాంటివి ఏమీ లేకుంటే ఇద్దరి మధ్య బంధం దృఢంగా ఎలా అవుతుంది? కుటుంబాన్ని వ్యాపారంలో వాడుకునే పెట్టుబడిగా చూడకూడదు. ఈ వాడుకునే తత్వం ఏ ఇంట్లో ఎక్కువగా ఉంటుందో ఆ ఇంట్లో బంధాలు ఎక్కువ కాలం నిలబడవు. దేవుడు మీ ఇద్దరి ద్వారా ఏదో కార్యం చేయాలి అనుకుంటున్నాడు. కాబట్టి మిమ్మల్ని మీ భాగస్వామిని కలిపాడు. ప్రేమను, నీడను ఇవ్వడం వరకే మీ బాధ్యత. అంతకు మించి వారి నుంచి ఏమీ ఆశించకండి. ముసుగులు, నటనలు లేకుండా జీవిత భాగస్వామితో ఎంత నిజాయితీగా ఉంటే అంత స్నేహము, చొరవ పెరుగుతాయి. జీవితం దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. ఉద్యోగం, డబ్బు, పేరు ప్రతిష్టలే జీవితం అనుకోకుండా జీవిత భాగస్వామి జీవితంలో భాగమే అనే విషయాన్ని గుర్తించి ఒకరికొకరు సహకరించుకుంటూ సంస్కారాలను తొలగించుకుంటూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. ప్రతి మనిషి ఈ సచ్చిదానందం వైపే పరిగెడతాడు, కానీ అన్కాన్షియస్గా ఉండడం వల్ల ఎప్పుడు అది లేని చోటే దాన్ని అన్వేషిస్తున్నాడు. ఇక్కడే పొరపాటు జరుగుతుంది. ఏ విషయంలోనైనా మనిషి అత్యున్నతమైనది కావాలి అని ఆరాటపడతాడు. ఉదాహరణకు డబ్బు, అధికారం వంటివి. ఆ అత్యధికం అన్నది నిజానికి బాహ్య ప్రపంచంలో దొరకదు. మనలో అంతర్గతంగా ఉన్న సచ్చిదానందమే అత్యున్నతమైనది. అన్వేషణ మన లోపలే జరగాలి. మనలోని ఇడ, పింగళ నాడులు ఏకమై జాగృతమవ్వాలి. ఇద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయత పెంచడానికి ఉన్న ఒక మంచి మార్గమే ధ్యానం. నమ్మకము,
బాధ్యత శ్రద్ధ ప్రేమ అనే నాలుగు పోషకాలు అందిస్తూ ఉంటే వివాహ బంధం అనే వృక్షం దృఢంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారే కానీ మహత్తరమైన చిరకాలంగా ఉండే వివాహ బంధాన్ని తేలికగా తీసుకోవడం ఏమైనా న్యాయమా? ఆలోచించండి. ప్రేమను పొందాలి అంటే ప్రేమను ఇవ్వాలి. భార్యాభర్తలిద్దరూ ప్రేమను అడుక్కునే వాళ్ళైతే ఇచ్చేదెవరు? స్వామి మైత్రేయ.